Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టాలీవుడ్ను ఫిక్స్ చేసిన ప్రభుత్వం దెబ్బకు సినిమా చూపిస్తున్నారుగా. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సినిమాటోగ్రఫీ చట్టంలో మార్పులతో ఇప్పుడు టాలీవుడ్ లబోదిబోం అంటోంది. తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాలలో చట్టంలో మార్పులతో ప్రభుత్వం కొత్త బిల్లు ఆమోదించింది. ఈ మేరకు ఇక నుంచి సినిమా టికెట్లు ఆన్లైన్ ద్వారానే విక్రయించనున్నారు. థియేటర్ల వద్ద సైతం ప్రభుత్వం డిసైడ్ చేసిన వెబ్సైట్స్ నుంచే అమ్మకాలు చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ టికెట్ల విధానానికి సినీ ఇండస్ట్రీ పెద్దలు ఓకే చెప్పినా టికెట్ల ధరల పెంపునకు అనుమతించకపోవడంపైన మాత్రం ఆవేదనతో ఉన్నారు. భారీ బడ్జెట్ సినిమాలకైనా టికెట్ల ధరల పెంపు వెసులుబాటు ఇవ్వాలని పదే పదే కోరుతున్న ప్రభుత్వం మాత్రం సామాన్య ప్రేక్షకుల కోసం ఏ హీరో సినిమా అయినా తమకు ఒకటే అని చెబుతోంది. ఈ క్రమంలోనే నో బెనిఫిట్ షోస్, నో ఎక్స్ట్రా షోస్, నో టికెట్ హైక్స్, కేవలం 4 గంటే 4 ఆటలు అని ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. సినిమా టికెట్ల కొత్త రేట్లను ప్రభుత్వం ఫిక్స్ చేసింది. ఈ రేట్లతో సినిమా నిర్మాతల పరిస్థితి, థియేటర్ల వ్యవస్థ నష్టపోవడం ఖాయమంటూ చర్చలు మొదలయ్యాయి. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన సినిమా టికెట్ల కొత్త ధరల ప్రకారం అత్యంత కనిష్ట ధర 5 రూపాయలు కాగా అత్యంత గరిష్ట ధర 250 రూపాయలుగా ప్రకటించారు. మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాలలో మల్టీప్లెక్సుల్లో ప్రీమియం 250 రూపాయలు, డీలక్స్ 150 రూపాయలు, ఎకానమీ 75 రూపాయలుగా నిర్ణయించారు. అదేవిధంగా ఏసీ ఎయిర్ కూల్ థియేటర్లలో ప్రీమియం 100 రూపాయలు, డీలక్స్ 60 రూపాయలు, ఎకానమీ 40 రూపాయలుగా ఫిక్స్ చేశారు. అదేవిధంగా నాన్ ఏసీ ప్రీమియం 60 రూపాయలు, డీలక్స్ 40 రూపాయలు, ఎకానమీ 20 రూపాయలుగా డిసైడ్ అయ్యాయి. మున్సిపాలిటీ ప్రాంతాల్లో మల్టీప్లెక్స్ ప్రీమియం 150 రూపాయలు కాగా డీలక్స్ 100 రూపాయలు, ఎకానమీ 60 రూపాయలుగా నిర్ణయించారు. ఏసీ ఎయిర్ కూల్ ప్రీమియం 70 రూపాయలు, డీలక్స్ 50 రూపాయలు, ఎకానమీ 30 రూపాయలుగా ఫిక్స్ అయింది. నాన్ ఏసీ ప్రీమియం 50 రూపాయలు, డీలక్స్ 30 రూపాయలు, ఎకానమీ 15 రూపాయలుగా నిర్ణయించారు. ఇక నగర పంచాయతీల్లో మల్టీప్లెక్స్ ప్రీమియం 120 రూపాయలు, డీలక్స్ 80 రూపాయలు, ఎకానమీ 40 రూపాయలుగా ఖరారైంది. ఏసీ ఎయిర్ కూల్ ప్రీమియం 35 రూపాయలు, డీలక్స్ 25 రూపాయలు, ఎకానమీ 15 రూపాయలుగా డిసైడ్ చేశారు. నాన్ ఏసీ ప్రీమియం 25 రూపాయలు, డీలక్స్ 15 రూపాయలు, ఎకానమీ 10 రూపాయలుగా నిర్ణయించారు. గ్రామ పంచాయతీ ప్రాంతాలలో మల్టీప్లెక్స్ ప్రీమియం 80 రూపాయలు, డీలక్స్ 50 రూపాయలు, ఎకానమీ 30 రూపాయలుగా డిసైడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏసీ ఎయిర్ కూల్ ప్రీమియం 20 రూపాయలు, డీలక్స్ 15 రూపాయలు, ఎకానమీ 10 రూపాయలుగా ఫిక్స్ చేశారు. చివరిగా ఇవే ప్రాంతాల్లో నాన్ ఏసీ ప్రీమియం 15 రూపాయలు, డీలక్స్ 10 రూపాయలు, ఎకానమీ 5 రూపాయలుగా డిసైడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ఈ ధరలతో అసలు సినిమా థియేటర్ల నిర్వహణ కష్టమంటూ యాజమాన్యాలు వాపోతున్నాయి. ఇప్పటికే టికెట్ల ధరల పెంపుపైన ప్రభుత్వానికి టాలీవుడ్ ప్రముఖులు అనేక వినతులు చేశారు. అయినా ప్రభుత్వం మాత్రం టికెట్లు, బెనిఫిట్ షోల విషయంలో ఇప్పటి వరకు అధికారికంగా నిర్ణయం తీసుకోలేదు. ఈ ధరలతో తామెలా వ్యాపారాలు చేస్తామంటూ వాపోతున్నారు. దీంతో ప్రభుత్వంతో సంప్రదింపులు చేయాలా లేక న్యాయస్థానాన్ని ఆశ్రయించాలా అనేది తేల్చుకోలేని పరిస్థితుల్లో వారున్నట్లుగా కనిపిస్తోంది. ఈ వ్యవహారంపైన నేరుగా సీఎంతో చర్చలు చేస్తేనే ఫలితం ఉంటుందని టాలీవుడ్ ప్రముఖులు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రయత్నాలు ప్రారంభించారు.